శ్రీ గురుభ్య నమః, మాతృభ్య నమః, పితృభ్య నమః, శ్రీ విజయ దుర్గా పరాదేవతాభ్య నమః. సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. వసుదేవ సుతం దేవం కంసచాణూరమర్ధనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. పరమ పవిత్రమైనటువంటి ఈ క్రోధినామ సంవత్సరంలో అత్యంత విశేషమైనటువంటి మాసంగా చెప్పబడుతూ శ్రవణ నక్షత్రయుక్తమైనటువంటి ఈ మాసమైన శ్రావణ మాసంలో మహామహిమాన్వితమైనటువంటి బహుళ అష్టమి తిథి నాడు సాక్షాత్తు ఏ లోకాన్ని ఉద్ధరించడానికి అవతరించినటువంటి శ్రీకృష్ణ పరమాత్మని యొక్క విశేషమైనటువంటి జయంతి ఉత్సవ వేడుక అయినటువంటి కృష్ణాష్టమి వేడుకల్ని ఈరోజు యాక్ట్ టీవీ ద్వారా వీక్షిస్తున్నటువంటి ఆ విశిష్టతను వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి. అందరికీ కూడా సంపూర్ణమైన భగవంతుని యొక్క ఆశీస్సులు. కృష్ణ పరమాత్ముడు సాక్షాత్తు ఈ లోకం మొత్తం మీద కూడా అవసరమైనటువంటి సంపూర్ణమైన జ్ఞానాన్ని అందజేసినటువంటి అత్యంత అద్భుతమైనటువంటి జ్ఞాని కాకుండా ఆయన యొక్క జననంలో కానీ, అలాగే తిథి కావచ్చు, అలాగే ప్రత్యేకంగా ఆయన జీవన విధానంలో కూడా 8 సంఖ్యకి చాలా సారూప్యత ఉంది అని అంటుంటారు. సహజంగా అష్టమి తిథి నాడు ఏదన్నా ఒక పనిని కొత్తగా గనక ప్రారంభం చేస్తే అష్టకష్టాలు అనుభవిస్తారని పెద్దవాళ్ళు మాట అంటూ ఉంటారు. కానీ అటువంటి కష్టాలన్నింటినీ పూర్తిగా సంపూర్ణంగా వాటినన్నింటినీ కూడా తీర్చగలిగినటువంటి శక్తివంతమైనటువంటి సద్గురువు, అలాగే జగద్గురువు అయినటువంటి సాక్షాత్ మహావిష్ణు స్వరూపమైనటువంటి 8వ అవతారంగా చెప్పబడినటువంటి స్వామి సాక్షాత్ కృష్ణ పరమాత్ముడు. అందుకే ఆయనకి జీవితంలో 8 సంఖ్యకు చాలా విశిష్టత ఉన్నది. మీరు గమనిస్తే ఆయన పుట్టుక బహుళ అష్టమి, అంటే 8 అంటే అష్టమి అంటే 8, సంతానం 8వ సంతానం. అలాగే ఆయనకు ఉన్నటువంటి మొత్తము ఆయన భార్యలు అష్టమ భార్యలు. అలాగే విశేషంగా 8 సంఖ్యకి అత్యంత సారూప్యంగా ఉన్నారు ఆయన. స్వామివారి యొక్క విష్ణుమూర్తి యొక్క 8వ అవతారం కూడా సాక్షాత్ కృష్ణ పరమాత్ముడు. ఈ సంవత్సరం 2024 సంఖ్యాశాస్త్రం నాకు ఆశ్చర్యం కలిగించింది, మీ ముందర ఉంచుతున్న తారీఖు 26 సరిగ్గా 6+2=8 అయింది. సంవత్సరం 2024 2+2+4=8 అయింది. ఆగస్టు నెల 8వ నెల అయింది. అన్నీ 8కి చాలా సారూప్యంగా ఉంటూ మనలో ఉండేటటువంటి కష్టాలన్నింటినీ తీర్చడానికి నేనున్నానని మరొక్కసారి రుజువు చేస్తూ మనందరికీ కూడా అనుక్షణం ఆయన యొక్క అద్భుతమైన లీలల్ని చూపిస్తున్నటువంటి మహానుభావుడైనటువంటి కృష్ణ పరమాత్ముని యొక్క విశిష్టతను గురించి ఎంత చెప్పుకున్నా అది సముద్రంలో ఉన్నటువంటి నీటిని బకెట్తో తీసుకొచ్చి అలా పక్కవ పోస్తే ఎలా ఉంటుందో అంతే. అంత గొప్ప విశిష్టమైనటువంటి శక్తి సంపన్నుడు సాక్షాత్ కృష్ణ పరమాత్ముడు. అవసరాన్ని బట్టి ధర్మం కోసం ఎంత దూరమైన బంధువులు కావచ్చు, ఎవరు కావచ్చు, ఏ విధమైనటువంటి వారిపైన ఆప్యాయతను పెంచుకోకుండా ఏ సమయానికి ఎలా ఏ విధంగా ప్రవర్తించాలో అలా ప్రవర్తిస్తూ ఈ దేహం పూర్తిగా ఏదైతే మన శరీరంలో ఉన్నటువంటి ఆత్మ ఈ శరీరాన్ని ఎలాగైతే ఆయుధంగా చేసుకుని లేకుంటే అవకాశాన్ని తీసుకుని ఎలాగైతే నడిపిస్తూ ఉన్నదో అలానే కృష్ణ పరమాత్ముడు పూర్తిగా మానవ జన్మలోకి ప్రవేశించాక ఆ విధంగానే ఆయన ప్రవర్తన కూడా ఉండింది. చుట్టూ తన వారు ఉన్నా కూడా ధర్మానికి ఎక్కడా కూడా వెనుకంజ వేయనటువంటి మహానుభావుడు సాక్షాత్ కృష్ణ పరమాత్ముడు. అందుకే నీకు అష్టమ సంతానంతో చాలా తీవ్రమైనటువంటి ఇబ్బంది ఉన్నది,
ఆ అష్టమ సంతానం నిన్ను చంపివేస్తారు అని చెప్పినటువంటి సందర్భంలో కంసుడు చెల్లెల్ని సైతం కూడా లెక్క చేయకుండా తన సొంత చెల్లెల్ని, అలాగే తండ్రి ఆయన యొక్క భావని ఇద్దరిని కూడా కారాగారంలో బంధించాడండి. అలా కారాగారంలో బంధించినటువంటి ఒక కారణంతో వారికి ఏర్పడ్డటువంటి సంతానాన్నంతా కూడా ఎప్పటికప్పటికీ వారందరినీ కూడా సంహరిస్తూనే వచ్చాడు. 8వ పూర్తిగా సంతానంకి వచ్చేసరికి మొదటగా ఆడబిడ్డ పుట్టడం, తర్వాత వెంటనే బహుళ అష్టమి తిథి నాడు రోహిణి నక్షత్రయుక్తంగా రాత్రి 12వ జామప్పుడు సరిగ్గా స్వామివారి యొక్క జననం జరగడం, ఆయన అస్కలిత బ్రహ్మచారి, అలాగనే ఆయన జననం కూడా అయోనిజంగా ఏర్పడింది అని చెప్తారు. అంటే యోనిగా కాకుండా అయోనిజ సంభవుడుగా జన్మించారు అని చెప్తారు ఆయన్ని. ఆ వెంటనే విష్ణుమూర్తి కూడా ప్రత్యక్షమై వారికి మార్గాన్ని చూపిస్తూ పిల్లవాడిని రేపలలో ఉంచమని చెప్పి ఆజ్ఞాపించిన తర్వాత అక్కడ నుంచి దారిలో తీసుకువస్తూ ఉండగా ఆ యొక్క నదీ ప్రాంతంలోకి రావటంగానే ఆ యమునా నది కూడా దారి ఇవ్వటం, అలా రేపల్ల దగ్గరికి తీసుకువెళ్ళి భద్రంగా వదిలి ఇక్కడికి వచ్చిన తర్వాత చంటి బిడ్డగా పుట్టినటువంటి అమ్మవారిని వధించాలనే ప్రయత్నం చేసినటువంటి కంసుడికి ఆకాశవాణి ప్రత్యక్షం, అక్కడ ఒకసారి ప్రత్యక్షమై, ప్రత్యక్షమవడం అంటే కేవలం వాక్కుతో మాత్రమే ప్రత్యక్షమై కంసుడికి నిన్ను సంహరించేవాడు రేపలలో ఉన్నాడని చెప్పి మాయమవడం జరిగింది. ఏనాడు అద్భుతంగా యశోద అమ్మవారి దగ్గరికి చేరి స్వామివారు రేపల్లెలో స్థిరపడ్డారో ఆనాడే ఆ అష్టమినే గోకులాష్టమి అని ఆ ప్రాంతంలో వాళ్ళంతా కూడా ఎంతో అద్భుతంగా వేడుకలు చేసుకున్నారండి. అలా వేడుకలు చేసుకోవటం వల్లనే దానికి గోకులాష్టమి అనేటటువంటి అద్భుతమైనటువంటి ఆ పేరు రావటం ఎంతో విశేషంగా. అప్పటి నుంచి కూడా ఈ గోకులాష్టమి వేడుకలు, స్వామివారి జన్మదిన వేడుకలను ఎంతో విశేషంగా ఒక్క గ్రామంలో కాదు, జిల్లాలో కాదు, రాష్ట్రంలో కాదు, దేశంలో కాదు, ప్రపంచవ్యాప్తంగా అన్ని చోట్ల కూడా అద్భుతంగా నిర్వహించబడుతూ ఉన్నాయి. కాబట్టి ఈ 26వ తారీఖు స్వామివారి యొక్క జన్మదిన వేడుకల్లో భాగంగా మన సంప్రదాయంలో స్వామివారికి ఎప్పుడూ కూడా ప్రీతికరమైనటువంటి పదార్థాలుగా చెప్పబడేటటువంటి వెన్నని నివేదన ఇవ్వటం అనేటటువంటిది ఒక శాస్త్రం ఉన్నది. అలాగే స్వామివారికి అత్యంత ప్రీతికరమైనటువంటిది దీంతో పాటుగా ఏం చేస్తారంటే సొంటిని కూడా ఇస్తారండి నివేదనగా, అటుకుల్ని పెడతారు. అలాగే స్వామివారికి ప్రీతికరమైనటువంటి పొంగలిని నివేదన ఇస్తారు. ప్రతి ఒక్క సాధకుడు తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే మొట్టమొదటగా ఈ సృష్టి మొత్తానికి కూడా పూర్వభాగంలో కృష్ణుని యొక్క జననానికి పూర్వభాగంలో మాత్రం మనకి ఏ అవసరం వచ్చినా ఎప్పుడైనా సరే త్రేతాయుగంలో కావచ్చు, కృతయుగంలో కావచ్చు, కృష్ణ పరమాత్ముడి యొక్క జననానికి ముందర ఉన్నటువంటి ద్వాపరయుగంలో కావచ్చు మొత్తం కూడా యజ్ఞ యాగాది క్రతువులు తపస్సులతో మాత్రమే తమకు కావలసినటువంటి కామితార్థాలన్నింటినీ కూడా తీర్చుకున్నటువంటి సందర్భం ఒక ఎత్తైతే సాక్షాత్ కృష్ణ పరమాత్ముడు మాత్రం నాటి నుంచే అమ్మవారి ఉపాసనలో తీవ్రమైనటువంటి ఉపాసన చేసి అత్యంత విశేషమైనటువంటి ఉపాసనతో బీజాక్షరాలను ఈ మొత్తం లోకానికి కూడా అందించాడు. కాబట్టి కృష్ణం వందే జగద్గురు అని ఇప్పటికీ కూడా అందరూ ప్రార్థన చేసుకుంటారు. కాబట్టి కృష్ణం వందే జగద్గురు అని చెప్పినటువంటి ఆ సందర్భం ఏమిటంటే ఆ బీజాక్షరాలను తీసుకురావటమే కాకుండా అందరికీ కూడా అవసరమైనటువంటి అద్భుతమైనటువంటి విశేషమైనటువంటి శక్తినిచ్చాడు సాక్షాత్ కృష్ణ పరమాత్ముడు. అందుకే ఇప్పటికి కూడా శాస్త్రం ఒక మాట చెప్తూ ఉంటుంది, ఎవరైనా ఒక మంత్రాన్ని తనకై తానుగా చెయ్యాలి అని సంకల్పించినప్పుడు సరైనటువంటి గురువు తమకు లభ్యం కానటువంటి సందర్భంలో ఆ మంత్రం చెయ్యాలన్నటువంటి ఇచ్ఛ కలిగిన వారు కృష్ణ పరమాత్ముడి వారి దగ్గరకు నిలబడి వారిని ఒక్కసారి ప్రార్థన చేసుకుని నేను ఈ మంత్రాన్ని చేయడానికి నాకు పూర్తిగా నీ యొక్క అనుజ్ఞను ఇవ్వవయ్యా స్వామి అని చెప్పి స్వామివారిని ప్రార్థన చేసుకుని గనక ఆ మంత్రం చేస్తే ఆ మంత్రానికి ఫలితం వస్తుంది అని అంటారు. కానీ మంత్ర ఉపాసన అనేటటువంటిది అవసరం కోసంగా మాత్రమే కాకుండా ఏదో సందర్భానుచితంగా ఈ మంత్రం దీనిగ్గా చేస్తే
ఆ సమయంలో మనకు రావాల్సినటువంటి ఫలితాలు వచ్చేసాక ఆ మంత్రాన్ని మనం వదిలేయటం అనేటటువంటి ప్రక్రియ జరగకుండా యథాతథమైనటువంటి ఆ మంత్రం యొక్క ప్రభావం ఏదైతే ఉన్నదో అది జీవితకాలం మీపై ఎప్పుడూ కూడా ఏర్పడే విధమైనటువంటి విధంగా గనక ఆ మంత్రాన్ని మీరు చదువుతూ వెళ్ళారనంటే స్వామి తప్పనిసరిగా అనుగ్రహిస్తాడండి. కాబట్టి ఎంత గొప్పవాడైతే ఒక చిటికిన వేలుతో గోవర్ధన పర్వతాన్ని ఎత్తగలడు, అలాగే 10,000 మంది గోపికల్ని నరకాసురుడి నుంచి ఆయన నుంచి ఎలా కాపాడగలరు, అలాగే కురుక్షేత్ర సంగ్రామం అనేటటువంటి పేరుతో ఈ యొక్క ద్వాపర యుగంలో ఉన్నటువంటి జనుల యొక్క సంఖ్యను ఎలా తగ్గించగలరు, అలాగే ధర్మం కోసం అవసరమైనప్పుడు నిలబడితే ఆ నిలబడ్డటువంటి ధర్మం కోసంగా ఎంత దూరమైనా సరే బంధువుల్ని సైతం కూడా లెక్క చేయకుండా నిలబడి స్థిరపడి ఈ జీవితంలో ప్రతి ఒక్కరూ కూడా తమ యొక్క లక్ష్య సాధన కోసంగా ముందుకు వెళ్ళడం కోసంగా ఏ విధమైనటువంటి జీవితాన్ని అనుభవిస్తే వారంతా కూడా భగవంతుని యొక్క సాన్నిధ్యాన్ని చేరతారో, భగవంతుని యొక్క అనుగ్రహంతో మరుజన్మ లేకుండా పొందుతారో, ఆ యొక్క కర్మ సిద్ధాంతాలన్నింటినీ కూడా భగవద్గీత రూపంలో అత్యంత అద్భుతంగా తెలియచేసి ఈ లోకానికి సరైనటువంటి మార్గాన్ని ఇచ్చినటువంటి మహానుభావుడు సాక్షాత్ కృష్ణ పరమాత్ముడు. కాబట్టే కృష్ణం వందే జగద్గురు అని అందుకన్నారండి. ఆయన అనుజ్ఞ లేకుండా, ఆయన అనుగ్రహం లేకుండా ఏది కూడా సాధ్యపడదని చెప్పడం దాని యొక్క భావం. కాబట్టి అవసరమైన సమయంలో ఎవరు ఎప్పుడైనా సరే ఏదైనా మన చేతికి ఒక సందర్భంలో ఒక సహాయ రూపంలో ఏదందించినా సరే తిరిగి వారి రుణం తీర్చుకుని ఆ సహాయాన్ని పూర్తి చేయాలనేటటువంటి ఒక అద్భుతమైనటువంటి సంజ్ఞని కూడా మనకు తెలియచేసినటువంటి సందర్భం మీరు గమనిస్తే ద్రౌపది అమ్మవారి విషయంలో జరిగింది. సుదర్శనుడు చక్కగా ఆ యొక్క శిశుపాలుడిని వధించిన తర్వాత స్వామివారి వేలు దగ్గరికి రావటంగానే పొరపాటున వేలు దగ్గర అలా తెగడంగానే అది చూసినటువంటి ద్రౌపది అమ్మవారు చీర కొంగు చించుకుని వచ్చి ఆయన యొక్క వేలుకు కట్టి ఆ రక్తం చిందించకుండా అక్కడ గట్టిగా కాపాడినటువంటి కారణం చేత, ఆయన రక్తాన్ని భూమి మీద పడనివ్వకుండా చేసినటువంటి కారణం చేత సాక్షాత్ కృష్ణ పరమాత్ముల వారు అద్భుతంగా అనుగ్రహించి ఆ అనుగ్రహపూర్వకంగా ద్రౌపది వస్త్రాపహరణం జరుగుతున్నటువంటి సందర్భంలో ఏ చీర కొంగును ఆవిడ తీసిచ్చి స్వామివారికి ఇలా వేలికి కట్టి ఆయనకి సంపూర్ణంగా ఆ రక్తాన్ని చిందించకుండా ఆయనకి పూర్తిగా రక్షణగా నిలిచిందో అందుకనే కృష్ణ పరమాత్ముడు అదే చీరలను ఆయనకి ఎన్నో చీరలను అందించి ఆవిడ మానాన్ని రక్షించాడండి. కాబట్టి కృష్ణ పరమాత్ముడి యొక్క ఉద్దేశం ఇంత గొప్పది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఏం చేస్తారంటే తమ పాప కర్మలు ఏవైతే ఉన్నాయో ఆ పాప కర్మలన్నింటినీ కూడా ఆయనకే అర్పించే విధంగా ప్రయత్నం చేస్తూ ఉంటారు. అందుకే ఏ మంచి కార్యం జరుగుతూ ఉన్నా, ఏ మంచి పూజ జరుగుతూ ఉన్నా ప్రతి విషయం కూడా కృష్ణార్పణమస్తు అని చెప్పి ఆయనకు అర్పణం చేసేటటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్రక్రియ జరుగుతూ ఉంటుంది. కారణం కృష్ణుడికి ఒక్కసారి వాటిని స్వీకరించటమే కాకుండా దానిలో ఉన్నటువంటి లోటుపాట్లను గమనించి సాధకుడికి అవసరమైనటువంటి మంచిని మాత్రమే ఇచ్చి మిగిలిన కర్మనంతా కూడా పూర్తిగా పారద్రోలగలిగినటువంటి శక్తి సంపన్నుడు సాక్షాత్ కృష్ణుడు. అందుకే ఆయన గురువు అని ఎందుకన్నారు అని అంటే అందుకన్నారండి. త్రిలోకంలో మొత్తం కూడా ముల్లోకాలలో ఉన్నటువంటి ఆ దేవతలంతా కూడా బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అందరూ కూడా కలిసి ఆ యొక్క వచ్చినటువంటి భక్తుణ్ణి పొరపాటున గనక అతను చేసినటువంటి తప్పు లేదన్నా ఉంటే మన్నించడం అనేటటువంటిది జరగచ్చు జరగకపోవచ్చు, కానీ గురువు మాత్రం గట్టిగా తలుచుకుంటే మాత్రం తప్పనిసరిగా అతన్ని మన్నించగలడు. ఇక ఒకవేళ గురువు గనక ఆ శిష్యుణ్ణి మన్నించలేదు అని అంటే ఈ త్రిలోకంలో ఉండేటటువంటి ఎవరూ కూడా ఆయన్ని ఇక ఆ భక్తుడిని ఏమి కాపాడలేరండి. ఎందుకంటే గురువుకి అంత శక్తి ఉంది. కాబట్టి కృష్ణుడు ఇప్పటికీ జగద్గురులో మొత్తం కూడా కృష్ణం వందే జగద్గురు అని అందుకనే అన్నాం. అటువంటి గురువు అయినటువంటి శక్తి సంపన్నమైనటువంటి ఆ మహానుభావుడి యొక్క దేదీప్యమానమైనటువంటి దివ్య చరణాలను స్పర్శించగలిగేటటువంటి ఒక అద్భుత అవకాశాన్ని మనకు ఆయన ఇచ్చినటువంటి రోజే ఈ యొక్క బహుళాష్టమి అయినటువంటి కృష్ణాష్టమి, అదే గోకులాష్టమి. నేడు గోవులకు పూజించడం, గోవులకు కొంత ఆహారాన్ని ఇవ్వటం, మనం కూడా అవకాశాన్ని బట్టి ఉపవాసం చేయటం,
ఏమిటో ఈ ఉపవాసం అనే పేరు చెప్పంగానే ప్రతి ఒక్కరూ కూడా కఠినంగా ఉదయం నుంచి రాత్రి పాట అంతా కూడా ఏమి తినకుండా అలా కూర్చుని పేగులను ఎండబెట్టుకోమని శాస్త్రం అలా చెప్పలేదు. ఒక్క ఏకాదశి తిథి నాడు మాత్రమే చెప్పిందండి. ఉపవసించడము అంటే తీసుకునే ఆహారం ఏదైతే ఉన్నదో అది అమితంగా కాకుండా మితంగా ఆహారాన్ని స్వీకరించినప్పుడు, ఎందుకంటే అమితంగా తీసుకున్నప్పుడు నిద్ర వస్తుంది, నిద్ర రాని విధంగా ఎంత అవసరమో శరీరానికి అంత మాత్రమే కొంత తీసుకుని అక్కడ కూర్చున్నప్పుడు స్వామివారి సన్నిధి దగ్గరికి వెళ్ళి అలా కూర్చోగానే మనకు మత్తు కలగని విధంగా, నిద్ర రాని విధంగా ఆయన వైపు అలా తేదీప్యమానంగా అలా చూస్తూ ముగ్ధ మనోహరమైనటువంటి స్వామివారి యొక్క అధరం మధురం వదనం మధురం అంటూ ఆయన కీర్తిస్తూ అద్భుతమైనటువంటి స్వామివారి యొక్క దివ్య పాదాల దగ్గర కూర్చుని ధ్యానించగలిగి పూజించగలిగేంత మనస్సు మన శ్రద్ధ ఆయన పైన ఉంచగలిగేటటువంటి స్థితి రావడమే ఉపవసించడము అని అంటాం ఇక్కడ. కాబట్టి ఉపవసించడము అనేటటువంటి దాంట్లో మనం ఆయన చెంతకు చేరడం అనేటటువంటి కారణాన్ని మాత్రమే దృష్టిలో పెట్టుకోండి. కాలంలో ఎలా ఉన్నామంటే 4 ఏళ్ళు 5 ఏళ్ళ పిల్లలు లేదు 10 ఏళ్ళ పిల్లలు, ఇవాళ 14 15 నిజంగా యువకులందరూ కూడా చాలా వరకు చాలామందిలో ఇవాళ డయాబెటిక్ షుగర్ ఎక్కడే ఏ హాస్పిటల్ దగ్గరికైనా వెళ్ళు షుగర్ లేని వాళ్ళు ఇవాళ లేరు. అంత ఎక్కువైపోయింది ఈ మధ్య. తినే తిండిలో కల్తీ ఉంది, ఆహారాలు అన్ని విషయాల్లో కల్తీలు ఉన్నాయి. అన్నీ మనకు తెలుసు, కానీ ఆచరణాత్మకంగా మాత్రం మనం ఎప్పుడూ కూడా అందుకు ముందుకు వెళ్ళడానికి సందిగ్ధం. ఎందుకంటే జిహ్వకు ఉన్నటువంటి చాపల్యం అటాడిది, ఆ నాలికకు ఉన్నటువంటి రుచి భావన కారణం చేత 100 మంది 100 చెప్పినా సరే కొంతమంది అంటుంటారు తిని అనుభవించి పోవడానికైనా సిద్ధంగానే మేము వదులుకునేది లేదని. మళ్ళీ ఆ దెబ్బ తగలటంగానే ఏం చేస్తారంటే అప్పుడు తినకుండా ఉంటే బాగుండు కదా అని అనుకుంటారు. అంటే ఆ క్షణిక కాలంలో ఉన్నటువంటి సుఖాన్ని మనం కాస్తంతసేపు పక్కన పెట్టకపోతే ఇవాళ మనం చూస్తున్నటువంటి ఆహారాలు ఘోరమైనటువంటి ఆహారాలు. ఇవాళ ఎప్పుడు మనం తెల్లవారుజామున లేస్తే పళ్ళు తినేవాళ్ళం, చక్కగా ఇంటి పట్టణ ఆహారాన్ని తినేవాళ్ళం. ఇంట్లో నువ్వు కూర్చొని ఆర్డర్ పెట్టేస్తే రావాల్సినవన్నీ ఇక్కడికే వచ్చేస్తున్నాయి. ఓ పద్మాసనం కూడా ఇలా ఎక్కడో పడుకొని తినేవాడు తయారైపోయారు టీవీ ముందర అటు కూర్చొని. అసలు ఒక నిర్దిష్టమైనటువంటి నిబద్ధతలతో ఇవాళ ఆహారం తీసుకునే వారి సంఖ్య లేదు ఇవాళ. దానికి తగినట్టుగా వాళ్ళు కూడా 24 గంటల సేవ, అర్ధరాత్రి 12 అయినా 10 ఇంటికైనా ఏం కావాలో తెచ్చిస్తూ ఉంటారు. నిద్రాహారాలు ఏ సమయంలో ఎప్పుడు ఎంత నిద్రపోవాలో ఎంత తినాలో ఎలా బతకాలో అవన్నింటినీ మన హైందవ సంస్కృతిలో నిర్దేశించిన విధంగా మనం సవ్యంగా గనక ఆచరిస్తే 70 80 ఏళ్ళు వచ్చిన వాళ్ళు కూడా సంపూర్ణమైన ఆరోగ్యంతోనే ఉంటారు. ఇవాళ ఇవాళ పరిస్థితి దానికి భిన్నంగా ఉంటుంది. ఆహారంలో ఆయిల్ గనక లేకపోతే రుచించదు మనకి. అలాగే పోనీ పళ్ళు తిందా అంటే ఆ పళ్ళు కూడా దాన్ని కూడా కోసుకు తినేటటువంటి విధానమే మారిపోయింది ఇవాళ. దాంట్లో కూడా ఏదో ఒకటి కల్తీవి కలపకుండా ఉంటే మనం తినలేని పరిస్థితి. వీటన్నిటికంటే ఘోరమైంది ఆ కాలువు, మురుక్ కాలువ పక్కన పెట్టుకొని ఉంటారు ఒకటి, అది పోయి దాంట్లో నుంచి ఒక గ్లాసు వాడి ప్లేట్ ఇవ్వడంగానే అదొక అమృతంలాగా స్వీకరించి అది తినకపోతే ఒంటికి నిద్రపట్టదు మనకి. ఇటువంటి ఆహారాలకు అలవాటు పడ్డటువంటి శరీరం లోపల అందవలసిన క్యాలరీస్ కంటే ఎక్కువ అందటం వల్ల ఇవాళ మనం పడుతున్నటువంటి శ్రమ ఏదైతే ఉన్నదో ఆ శ్రమ కారణం చేత మనకు తెలియకుండానే ఏమైపోతున్నామంటే చిన్న వయసులోనే రోగాల పాలైపోతున్నాం. కాబట్టి నిర్దిష్టమైనటువంటి ఆహారం ఎలా స్వీకరించాలి ఎలా ఉండాలనే దానికి ఋతువును బట్టి కాలాన్ని బట్టి పెద్దలు ఈ సమయాల్లో ఇలా ఇలాంటి ఆహారాలు తీసుకోమని కొన్ని మనకి నిషిద్ధాలు కొన్ని కావాల్సినవి కొన్ని చెప్పారు. కృష్ణాష్టమి నాడు కూడా అందుకనే శొంఠిని ప్రసాదంగా తీసుకుంటారు, ఎందుకంటే జీర్ణ వ్యవస్థ బాగుండాలన్న ఒక ఉద్దేశం. దాంతోపాటుగా ఏం చేస్తూ ఉన్నారు, ఇంకా స్వామివారికి వెన్నను ప్రసాద ఇచ్చి వెన్నతో ఏం చేస్తున్నారంటే ఉత్త వెన్న ఇవ్వకూడదండి, వెన్నకి కాస్తంత బెల్లం కలుపుతారు, గూడాం సహిత అని అంటారు. ఈ వెన్న బెల్లం రెండూ కూడా కలిసినప్పుడు లోపల మనకి లోపల రక్త సరఫరాకు అవసరమైనటువంటి ఎక్కువగా ఆ యొక్క రక్త సరఫరా శాతాన్ని పెంచగలిగినటువంటి గుణం బెల్లానికి ఉన్నది. కాబట్టి వీటి రెండింటినీ కలపడం వల్ల ఆరోగ్యంగా మంచి స్థాయికి ఎదుగుతారు. పానకం తాగడం, అలాగే వీటన్నింటితో పాటుగా
మిరియాల అన్నము, జీలకర్ర అన్నము, ఎటువంటి వాటినన్నింటినీ కూడా పెద్దవాళ్ళంతా కూడా ఈ సమయాల్లో ఆహారంగా తీసుకోమన్నారు. ఎందుకంటే ఒంటికి కఫం అనేటటువంటిది ఏర్పడకుండా ఉండడం కోసంగా. కాబట్టి మనం కృష్ణాష్టమి వేడుకల్లో ఉట్టి కొట్టే విధానం కూడా చాలా అద్భుతమైనటువంటి వేడుక. స్వామివారి కొరకు ఎంతో విశేషంగా ఆయన సంతృప్తి కోసంగా మనం చేస్తున్నటువంటి వేడుక ఈ అద్భుతమైనటువంటి, ఈ విశేషమైనటువంటి ఉట్టి కొట్టేటటువంటి వేడుక. ఇదేమిటో ఈ మధ్య కృష్ణాష్టమి రోజు మాత్రం ఎవరు ఉట్లి కొట్టే వాళ్ళు తగ్గిపోయారు, వినాయక చవితికి ఉట్టి కొడతారు. పాపం ఆయన వస్తాడా అండి? ఆయన అసలు లేచి పరిగెత్తగలడా మహానుభావుడు? ఆయన కూర్చున్న చోట మనం ప్రసాదం ఇవ్వడం పోయి ఆయన కూడా లాక్కొచ్చి ఉట్టి కొట్టించమని అడుగుతాం. కృష్ణుడికేమో కృష్ణాష్టమి రోజు ఉట్టి కొట్టేవాళ్ళు కనిపించడం లే ఇప్పుడు. కాబట్టి ఉట్టి కొట్టేటటువంటి విధానం కానీ ఇవన్నింటినీ కూడా ఈ కృష్ణాష్టమి నాడు ఇంత అద్భుతంగా చేస్తారు. కాబట్టి హిందూ సంస్కృతికి, హిందూ ఆచారాలకు ప్రతీక అయినటువంటి ఒక పండగగా చెప్పేటటువంటి అద్భుతమైనటువంటి మాసాలలో ఒక విశేషమైనటువంటి మాసమైనటువంటి శ్రావణ మాసంలో శ్రవణ నక్షత్రం విష్ణుప్రియమైనటువంటిది. అటువంటి విష్ణుప్రియమైనటువంటి ఈ శ్రవణ నక్షత్రంలో విశేషంగా ఈ మాసాన్ని మనందరికీ కూడా స్వామి అనుగ్రహిస్తూ అందులోని రోహిణీ నక్షత్రం అర్ధరాత్రి నాడు అష్టమి తిథి రెండు కూడా, బహుళ అష్టమి తిథి రెండు కూడా కలిసినటువంటి అద్భుతమైన రోజు కృష్ణ పరమాత్మల వారి యొక్క విశేషమైనటువంటి అనుగ్రహాన్ని మనం పొందుతూ గుర్తుపెట్టుకోండి. ఇవాళ ఏ పని చేసినా చాలా మంచిదండి, మంచిగా చేయండి. ఏదైనా ఒక మంచి పని అనుకొని చేయండి. మీ వ్యాపారానికి సంబంధించి అనుకోండి, దేనికైనా సంబంధించి అనుకోండి, ఒక మంచి పని చేయండి. ఆ మంచి పనిని ఇక ఇక్కడి నుంచి కొనసాగించండి. స్వామి మీకు తప్పనిసరిగా అనుగ్రహిస్తాడు. అటువంటి అద్భుతమైన అనుగ్రహాన్ని కలుగజేసేటటువంటి ఈ మాసం సదా సర్వదా మీ అందరికీ కూడా శుభాలు సంపూర్ణంగా చేకూర్చి ఏ లోటు లేకుండా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో, ధన కనక వస్తు వాహనాలతో, మాతృమూర్తులంతా కూడా సంపూర్ణమైనటువంటి దీర్ఘ సుమంగళ యోగంతో, మరి అలాగే మగవారందరికీ కూడా వారి వ్యాపారంలో కానీ, విద్యలో కానీ, వృత్తిలో కానీ అన్నింటిలో విశేషమైనటువంటి స్థితిలో బాగా పరిణితి చెందుతూ ఏ లోటు లేకుండా కృష్ణుని యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహం మీపై పాత్రమై ఎప్పుడూ సదా సర్వదా చల్లగా ఉండాలని మనసావాచ కర్మణ మరొక్కసారి కోరుకుంటూ కృష్ణం వందే జగద్గురుం, అలాగే క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ నమః, క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ నమః, క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ నమః. ఈ నామాన్ని మీరంతా కూడా ఎప్పుడు స్మరించుకుంటూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హరి ఓం తత్సత్, స్వస్తి.